సతీ సహగమనం ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది రాజా రామ్మోహన్ రాయ్. భారత సంఘ సంస్కరణల చరిత్రలోనే సతీ సహగమనాన్ని రూపుమాపటంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ అతని కంటే ముందే 1682లోనే మంగమ్మ సతీ సహగమనాన్ని నిరాకరించింది. సనాతన సంప్రదాయాలపై తిరుగుబాటు చేసిన తెలుగు మహిళ రాణి మంగమ్మ. మధుర రాజ్యాన్నేలిన మంగమ్మ సతీ సహగమనంపై తిరుగుబాటు చేసింది. ఆమె తిరుగుబాటు ఆనాటి సమాజంలో పెద్ద నిర్ణయం. అంతేకాదు అధికార పీఠమెక్కి రాజ్యాన్నేలింది. ధీరవనితగా రాజనీతిజ్ఞురాలిగా జనరంజక పాలన అందించి చరిత్ర పుటల్లో నిలిచింది. మధుర రాజ్యాన్నేలిన ధీరవనిత మంగమ్మ ఎవరు, ఏంటా కథ తెలుసుకుందాం. మధురరాజు చొక్కనాథుని సేనాధిపతి కూతురు మంగమ్మ. ఆమెను చొక్కనాథుడు వివాహం చేసుకున్నాడు. 1659 నుంచి 1682 వరకు రాజ్యాన్ని పాలించాడు. ఆ తర్వాత ఆయన మరణించాడు. వారి కుటుంబ ఆచారం ప్రకారం మంగమ్మ సతీ సహగమనం చేయాలి. కాని అప్పుడు ఆమె నిరాకరించింది, తిరుగుబాటు చేసింది. తమను నమ్ముకున్న ప్రజలకు అండగా నిలవాలనుకుంది. అందుకు ఆమె చేసిన తిరుగుబాటు ఆనాటి సమాజంలో పెద్ద ప్రళయమే అని చెప్పవచ్చు. మంగమ్మ కుమారుడు చిన్న వయసులోనే తల్లి సహకారంతో సింహాసనం అధిష్ఠించి తల్లి కనుసన్నల్లో రాజ్య విస్తరణ చేశాడు. ఆ తర్వాత అతను మరణించాడు. మంగమ్మ కుమారుడు మరణం నాటికి ఆయన భార్య గర్భవతి. కోడల్ని కూడా సతీ సహగమనం చేయకుండా ఆమె అడ్డుకుంది. కాని కొంతకాలానికి కుమారునికి జన్మనిచ్చి యువరాణి ప్రాణాలు తీసుకుంది. మనవుని పెంపక భారంతో పాటు రాజ్యభారం మంగమ్మపై పడింది. తానే పరిపాలనాధ్యక్షురాలిగా నిరూపించుకునేందుకు అవకాశం ఏర్పడటంతో రాజ్యభారం మోసింది. తిరుచుపల్లి రాజధానిగా మధుర రాజ్యాన్ని 1689 నుండి 1704 వరకు పరిపాలన చేసింది. ఆ సమయంలోనే శత్రువులు సమయం కోసం వేచి చూశారు. దక్షిణాన ఉన్న తిరువాన్కూరు రాజు కప్పం చెల్లించటం మానుకున్నాడు. రామనాథపురం రాజు సేతుపతి స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. మరాఠాలు తంజావూరు నాయకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. అనేక సవాళ్ల నుంచి మంగమ్మ ఓర్పు సహనంతో కుట్రలను ఎదుర్కొని నిలబడింది. ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబుని తన తెలివితో ఎదుర్కొంది. తిరువాన్కూరు రాజు రవివర్మ రాజ్యంపై దాడికి దిగింది. తంజావూరు రాజు షాజీపై దండయాత్ర చేసింది. సేలం కోయంబత్తూరును ఆక్రమించిన మైసూరు రాజుపై దాడి చేసింది. ఇక చివరిగా 1702లో మంగమ్మ చేసిన చివరి యుద్ధం ఆమెకు కలిసి రాలేదు. ఆ యుద్ధంలో ఆమె పరాజయం పాలైంది. మంగమ్మ పరిపాలన ప్రజారంజకమైనది. కేవలం ఆమె గుళ్ళు గోపురాలు నిర్మించలేదు. తాగు సాగునీటి కోసం చెరువులు కాల్వలు తవ్వించింది. రోడ్లు నిర్మించింది. మధురై తిరునెల్వేలి లాంటి ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఈమె చెలువే. కన్యాకుమారి వరకు ఉన్న రోడ్డు మంగమ్మాల్సాలే ప్రసిద్ధి చెందింది. చెట్ల పెంపకాన్ని విస్తారంగా చేపట్టింది. మధురైలోని మంగమ్మల్ సత్రం ఆమె నిర్మించిందే. మంగమ్మ నివసించిన తముక్కురాజు భవనం ఇప్పటి గాంధీ సంగ్రహాలయం. జనరంజక పాలన అందించిన ఆమె మరణం మాత్రం విషాదమే. మనవడు ఆమెను బందీని చేసి రాజ్యకాంక్షతో సింహాసనం అధిష్ఠించాడు. ఏది ఏమైనా ఆమె ప్రస్థానం మాత్రం మహిళా లోకానికి స్ఫూర్తి. తమిళుల హృదయాల్లో చిరస్మరణీయురాలిగా నిలిచింది తెలుగు మూలాలు ఉన్న రాణి మంగమ్మ. ఆ త్యాగమూర్తి చరిత్ర మనందరం తెలుసుకుని భవిష్యత్తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఆల్రౌండర్ ఛానల్ ఈ కథనాన్ని మీ ముందుకు తెచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్రౌండర్ ఛానల్.